టర్కీ సిరియాలో నిన్న సంభవించిన భారీ భూకంపాలు వందలాది మందిని బలి తీసుకున్నాయి. మరెంతో మంది శిథిలాల కింద చిక్కుకొని సాయం కోసం విలవిలలాడుతున్నారు. అయితే ఈ భూకంపాల కారణంగా టర్కీ సిరియాలో కలిపి ఇప్పటి వరకు 4,000 మంది మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు రెస్క్యూ కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. అయితే భూకంపం తర్వాత దాదాపు 50కి పైగా శక్తివంతమైన ప్రకంపనలు టర్కీ సిరియాలను కుదిపివేశాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని ఆసుపత్రులు బాధితులతో కిక్కిరిసిపోయాయి. శిథిలాల కింద నలిగిపోయిన వారి ఆర్తనాదాలతో ఆయా ప్రాంతాలు హృదయ విదారకంగా మారాయి. ఆ ప్రాంతాలన్నీ శ్మశానాలను తలపిస్తున్నాయి. ఎప్పుడు ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందో తెలియక జనం రోడ్లపైనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఒక్క టర్కీలోనే దాదాపు 11,000 మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న 2,470 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. మరోవైపు సిరియాలోనూ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. సిరియాలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో సంభవించిన భూకంపం కారణంగా 539 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,300 మందికి పైగా గాయపడ్డారు. అలాగే తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న ప్రాంతాల్లో 380 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భారీ భూకంపాలతో అతలాకుతలమైన టర్కీ సిరియాలను ఆదుకునేందుకు భారత్ సహా 45 దేశాలు ముందుకొచ్చాయి. భారత్ నుంచి ఇప్పటికే తొలి విడత సహాయ సామాగ్రి టర్కీకి తరలి వెళ్ళింది. అమెరికా, రష్యా, జర్మనీ, తైవాన్ తదితర దేశాలతో పాటు నాటో, ఇయు కూడా టర్కీ సిరియాకు సాయం అందించేందుకు ముందుకొచ్చాయి.